నేను వాళ్ళక లేఖ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను, అమిత్ షాకి లేఖ రాస్తాను, ఇదిగో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను అనేటువంటిది కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నువ్వు లేఖ రాసినంత మాత్రాన నువ్వు చెప్పినట్టుగా నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఫోన్ నీ దగ్గర ఉంది, నీ ఫోన్ లో ఉండేటువంటి ఆడియో రికార్డింగ్ నీ దగ్గర ఉంది. నీ ఫోన్ ఇవ్వవు, నీ ఆడియో రికార్డింగ్ ఇవ్వవు, నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి గొడవ చేస్తావు. లేదు నువ్వు కోర్టుకి వెళితే కోర్టు వెంటనే నీ ఫోన్ సీజ్ చేసి దాని మీద విచారణ చేస్తుంది. కోర్టుకి వెళ్ళావు ఎందుకంటే కోర్టుకి వెళితే నిజానిజాలు బయటపడతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలా? బురద జల్లాలంటే ఏంటి? ఈరోజు నేను ఒక లేఖ రాశానంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా శ్రీధర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని చెప్పి లేఖ రాసినందువల్ల జరిగేటువంటిది ఏంటి? సాక్ష్యం ఆధారం నీ దగ్గర పెట్టుకుని ఆ సాక్ష్యాన్ని ఆధారాన్ని నేను ఇవ్వను, నేను ఓన్లీ లేఖలకు పరిమితం అవుతాము అంటే ఇది నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం కుట్ర అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది, దీని మీద ఒక వివరణ ఇచ్చేసింది, ఇచ్చిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. పార్టీ నిర్ణయం తీసుకుని ఏ వ్యక్తిని అయితే పెంచి పోషించామో ఆ వ్యక్తి ఈరోజు మన మీద అభండాలు వేస్తున్నాడు. కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి బాధ్యతలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి అప్పచెప్పాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకునింది. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద మాట్లాడినా, నా మీద మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినా, ప్రభుత్వం మీద మాట్లాడినా, మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తులం, పనిచేసినటువంటి వ్యక్తులం ఈరోజు. కాబట్టి గతంలో ఏం జరిగింది, మనం పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కలిసి ఉండొచ్చు. అంత మాత్రాన రకరకాలైనటువంటి అంటే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, నాకు అవమానం జరిగిందని జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం, దీనివల్ల మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఉపయోగపడదు.